అవును వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఎప్పటి నుంచో పెడమొహం ఎడమొహం పెట్టుకున్న సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళసై కాసేపు మాట్లాడుకున్నారు ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళిద్దరిని ఎయిర్‌పోర్ట్ లో కలుసుకున్నారు వీళ్ళ మాటలకు వరుసగా హకీంపేట్ ఎయిర్‌పోర్ట్ వేదిక అవడం కూడా విశేషం అయితే రాష్ట్రపతి మర్మో తెలంగాణ పర్యటన సందర్భంగా హకీంపేట్ చేరుకున్న ఆమెకు గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా దాదాపు 10 నిమిషాలకు పైగా ఇరువులు మాట్లాడుకున్నారు అవును వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఎప్పటి నుంచో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళసై కాసేపు మాట్లాడుకున్నారు ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళిద్దరి ఎయిర్‌పోర్ట్లు కలుపుకున్నాయి ఇక వీళ్ళ మాటలకు వరుసగా హకీంపేట్ ఎయిర్‌పోర్ట్ వేదిక అవడం కూడా విశేషం అయితే రాష్ట్రపతి మర్మో తెలంగాణ పర్యటన సందర్భంగా హకీంపేట్ చేరుకున్న ఆమెకు గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా దాదాపు 10 నిమిషాలకు పైగా ఇరువులు మాట్లాడుకున్నారు ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా న్యూస్ రూమ్ నుంచి శేఖర్ అందిస్తారు శేఖర్ రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఫైట్ కొనసాగుతూనే ఉంది అటు ఒకవైపు రాజకీయమైనటువంటి విభేదాలు ప్రభుత్వానికి రాజ్భవన్ కి కొనసాగుతున్నటువంటి సందర్భంలో హకీంపేట్ వేదికగా ప్రెసిడెంట్ ఓపెనింగ్ ప్రెసిడెంట్ కి స్వాగతం పలికేటువంటి సందర్భంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హకీంపేట్ ఎయిర్‌పోర్ట్ వేదికగా దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు తాజా రాజకీయ పరిణామాల మీద చర్చ జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుకుంటూ వస్తా ఉన్నారు గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి రాజ్భవన్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళలేదు ప్రభుత్వ కార్యక్రమాలు దేనికి కూడా గవర్నర్ కి ఆహ్వానం పలకలేదు దాని మీద గవర్నర్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ పనితీరు మీద కావచ్చు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల మీద కావచ్చు ముఖ్యంగా వైద్య రంగము విద్యా రంగం పైన అమలవుతున్నటువంటి తీరు మీద తీవ్రమైనటువంటి విమర్శలు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేశారు రీసెంట్ గా వైద్య వైస్ ఛాన్సలర్లతో భేటీ జరిగినటువంటి సందర్భంలో ర్యాంకింగ్ కు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు ప్రభుత్వం పనితీరుకు సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు ఇక నిన్న కూడా ఉస్మానియా హాస్పిటల్ సందర్శనార్థం గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వెళ్లారు ప్రభుత్వం పనితీరు సరిగ్గా లేదు వైద్యులు తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారంటూ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు గవర్నర్ చేసినటువంటి సందర్భం గవర్నర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు అటు మంత్రులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తా ఉన్నారు మంత్రి కేటీఆర్ కావచ్చు మంత్రి హరీష్ రావు కావచ్చు ఎప్పటికప్పుడు కౌంటర్ గా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది ఒకవైపు మాటల యుద్ధం నడుస్తున్నటువంటి సందర్భంలో మరొక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ ఇద్దరు దాదాపు 15 నిమిషాలు ముచ్చటించడం పైన మాట మంత్రి మాట్లాడడం పైన కొంత రాజకీయంగా చర్చ జరుగుతూ ఉంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు అవి బయటపడుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే గవర్నర్ కు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు రెండు పెండింగ్ లోనే ఉన్నాయి అట్లాగే గవర్నర్ తిప్పి పంపినటువంటి వైద్య శాఖకు సంబంధించినటువంటి బిల్లు పెండింగ్ లోనే ఉంది అదేవిధంగా గవర్నర్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్స్ అన్నింటినీ కూడా ఇప్పటివరకు దాదాపు 6 నెలలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరే ఉన్నాయి గవర్నర్ దగ్గరికి పంపించట్లేదు ఒకవైపు అటు పెండింగ్ ఫైల్స్ మీద వివాదం నడుస్తూనే ఉంది మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ మాట్లాడినటువంటి విధానం చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య సహబంధం కొనసాగుతూనే ఉంది అన్నటువంటి చర్చ రాజకీయంగా నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ లేదంటే గవర్నర్ తమిళసై గానీ ఈ అంశం మీద ఏమైనా స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది ఇక పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఏమైనా మాట్లాడతారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది రైట్ థాంక్యూ శేఖర్